చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టంగా ఆనందంగా తినే వంట, ఎంతో రుచిగా గుమగుమలాడే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1/2 కిలో చికెన్ క్లీన్ చేసి వాటర్ అంతా వడగట్టి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ గరం మసాలా పౌడర్ వేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా చిన్న చిన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసి వేసుకోవాలి. 1/2 నిమ్మదబ్బ రసం వేసుకోవాలి. 1 గుడ్డు పగలగొట్టి వేసుకొని బాగా కలపాలి. కలిపాక కార్న్ ఫ్లవర్ 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు వేసి కలిపి 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఫ్రిడ్జ్లో నుండి తీసి ఆయిల్ బాగా తెరలేక మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్కలన్నీ వేసి బాగా ఫ్రై చేసి తీసుకోవటమే. ఎంతో క్రిస్పీ రుచికరమైన స్ట్రీట్ స్టైల్ ఘుమఘుమలాడే చికెన్ పకోడీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే గివ్ మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ.